ప్రైజ్ లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని, మన కుటుంబాలను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నారు. మరి చక్కని రీతిలో బలపరుస్తూ, మరి నూతనమైన సంతోషంలో, సమాధానంలో, నెమ్మదితో మరి దేవుడు నింపుతూ మనలందరినీ కూడా మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం అందరము కలిసి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామా? మరి ఈ ఉదయం కూడా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ, మరి దేవుని నామాన్ని బట్టి మనం అందరము కలిసి మరి చక్కని రీతిలో మన జీవితాలను దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించినప్పుడు దేవుడు మన బ్రతుకుల్ని మార్చివేస్తారండి. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 20:5. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలము చేయునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. మరి ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. మరి చూడండి, చక్కని రీతిలో మరి అద్భుతంగా దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కదా. మరి మన ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు సఫలము చేసే దేవుడు. ఆమేన్. మరి చూడండి, మనము కార్చే ప్రతి కన్నీటిని చూస్తున్న దేవుడు, మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసండి. చాలామంది అనుకోవచ్చు, నా ప్రార్థనని దేవుడు వింటున్నాడా, నా ప్రార్థనకి జవాబు వస్తుందా? ఖచ్చితంగా. మరి ఒకవేళ మనము మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వారి దగ్గర నుంచి జవాబు రాలేదేమో, కానీ మనం సహాయం కోరుతున్నప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం మనుషుల కొరకు, మనుషుల సమాధానం కొరకు. కానీ ఏ రోజున మనము దాంట్లో మరి ఫలితాన్ని పొందుకోలేమండి. కానీ ఎవరైతే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తారో, కన్నీరు కారుసు దేవుని సహాయాన్ని కోరుతారో, మరి వారికి జవాబిచ్చే దేవుడు, మరి వారి ప్రార్థనని సఫలము చేసే దేవుడు, మరి అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రియ సహోదర సహోదరి, నీవు చేసే ప్రార్థన మరి చాలా చక్కగా ఉండాలి. నీవు నేను చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరమైన ప్రార్థనగా ఉండాలి. చాలామంది మనసులో ఒకటి పెట్టుకొని చాలా విషయాల్లో మరి వారు యథార్థంగా జీవించలేరండి. మరి నీతిమంతులుగా జీవించలేరు. మరి అన్నీ కూడా మనసులో చాలా విభేదాలు పెట్టుకుంటూ, మరి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని, ఒకరిని ప్రేమించే స్వభావము లేకుండా, ఒకరిని ఆదరించే మనసు లేకుండా, మరి ఏది లేకుండా మనం ప్రార్థించినప్పుడు మరి ఖచ్చితంగా మన ప్రార్థన అయితే దేవుడు అంగీకరించలేరండి. కానీ ఎవరైతే మరి చక్కని రీతిలో మరి హృదయపూర్వకంగా మరి దేవుణ్ణి మహిమపరుస్తారో, ఆయనకు సహాయము చేయవని అడుగుతారో, మరి వారి ప్రార్థన మాత్రం ఖచ్చితంగా సఫలపరిచే దేవుడు. మరి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ముందుకు సాగిపో. ఇలాగనే ప్రార్థన చేయి. నిలకడమైన ప్రార్థన, మరి యథార్థత కలిగిన ప్రార్థన, మరి సంపూర్ణ హృదయముతో కూడిన ప్రార్థన దేవునికి చాలా ఇష్టము. ప్రార్థిస్తూనే ఉండు, దేవుడు నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబు దయచేస్తారు. మరి ఆలస్యం చేయక ప్రార్థనలో ఉందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందన. అద్భుత రీతిలో ప్రభా ఉదయకాల సమయంలో చక్కని ప్రభా ఇదిగోండి వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ ఉదయం వాగ్దానం చూస్తున్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక. ప్రభా ఇదిగోండి మా ప్రార్థనలన్నింటినీ సఫలపరిచే దేవుడవని ప్రభా అద్భుతకరంగా మాట్లాడావయ్యా. ఈ రోజున బలపరచండి. ఎంతమంది అయితే ప్రభా ఉదయం వాగ్దానము చూస్తున్నారో వారి జీవితాల్లో ప్రార్థన ఉండును గాక అని ప్రార్థించిన, ప్రార్థించే పెదవులుగా వారి పెదవులు ఉండును గాక. నేను మహిమపరిచే వారిగా ఉండును గాక. మంచి ఆరోగ్యం చేత నింపండి. ప్రతి బలహీనం తొలగించండి. చక్కని జీవితాన్ని దయచండి. ఎవరైతే నీ యందు విశ్వాసము కలిగి ఉన్నారో వారందరూ దీవించబడుతురు గాక. అలాగనే ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో, ఈ ప్రత్యేకమైన రోజున వారందరినీ బ్లెస్ చేస్తూ మంచి ఆరోగ్యాల చేత నింపుతూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.